వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. నేను ఈరోజు రాగి పిండితోటి రాగి రొట్టెలు చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. రాగి పిండి అండి, ఒక కప్పు తీసుకున్నాను. దీని నిండా ఒకటి ఉల్లిపాయలు అండి, ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నాను. ఒక రెండు ఉల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, చూడండి పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు తీసుకున్నాను అండి. కారం ఎక్కువ ఉన్నాయి అందుకే కొంచెం తక్కువ తీసుకున్నాను. జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకున్నాను అండి, రొట్టెల్లో బాగుంటుంది ఆకుకూర కాబట్టి. ఇప్పుడు మనం పిండి రాగి పిండి వేయించుకుందాం అండి. వేయించుకొని వేడి నీళ్ళతో కలుపుకుందాం, ఒకసారి చూపిస్తా వేయించుకోవడం ఎలాగో. స్టవ్ నుంచి బాండీ వేస్తున్నాం అండి. ఫస్ట్ రాగి పిండి వేయించుకుందాం. పిండి కొంచెం ఫస్ట్ వేయించుకోవాలండి. నేను ఈ బౌల్ నిండా తీసుకున్నాను కదా, వేయించుకుందాం అండి. ఫస్ట్ కొంచెం చిన్న మంట పెట్టి పిండి కొంచెం స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేగినాక ఆ స్మెల్ వచ్చేంతసేపు వేయించుకుందాం చిన్న మంట పెట్టి. మనం దగ్గరే వండి కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. తొందరగానే వేగుతుంది, మెత్తగా ఉంది కాబట్టి. నేను ఇంట్లో తయారు చేసిన పిండి అండి, రాగులు తెచ్చి కడిగి ఆరిపోసి ఎండబెట్టి పొడి పెట్టానండి మిక్సీలో. కొంచెం వేగితే బాగుంటుంది రొట్టె, పచ్చిది కూడా చేసుకోవచ్చు. కానీ వేయించడం వల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది, బాగుంటుంది. రాగి పిండి అండి చాలా మంచిది హెల్త్కి కూడా. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు అందరు బాగా తినొచ్చు ఇవి. అంతే అండి, అయిపోయింది, తీసేద్దాం. స్మెల్ వస్తుంది మంచిగా. చూడండి ఇప్పుడు పిండిలో తీసుకుందాం మనం వేయించుకున్న పిండి, రాగి పిండిని. చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి కదా ఫస్ట్ పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం ఫ్లేవర్ కోసం అండి నలిపేసుకుందాం జీలకర్ర. ఉల్లిపాయలు అండి, రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టాం కదా, ఆ పెరుగు వేసేసుకుందాం. కొత్తిమీర అండి కడిగి చిన్న కట్ చేసి పెట్టాను, అది కూడా వేసేసుకున్నాం. సాల్ట్ రుచికి సరిపడినంత, నూనె బాగా కలుపుకుందాం. నూనె అంతా కలిపేలా కలుపుకుందాం. వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకున్నాను, కొంచెం కొంచెం వేసి కలుపుదాం. మొత్తం కలిపానండి, ఇట్లా లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఆరిపోకుండా ఇట్లా కలిపి పెట్టేద్దాం. మనం ఇట్లా ఉంటే చేతికి అంటుకోకుండా రావాలి.
చూసారు కదా అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు మనం పొటల్ చేసుకుందాం, చూపిస్తాం. ఇప్పుడు మనం ఇవి రొట్టెలు చేసుకుందామండి. ఇప్పుడు పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసాను. కవర్కి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. మన ఇష్టం అండి, ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. నేను ఈ సైజులో చేశాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. పెనం వేడైందండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. పెంకు మీద అయితే మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకుందామండి రొట్టె మనం. అప్పుడే లోపల దాకా బాగా కాబే ఉడుకుతుందండి పిండి. అది పెద్ద మంట పెడితే ఆరిపోయింది, లోపల ఉడకపోదు, పైన ఏమో కలర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకున్నాం. పైనుంచి కొంచెం ఆయిల్ వేద్దాం. మధ్య మధ్యలో ఒక పాట కూడా పెట్టుకోవచ్చండి తొందరగా వేగాలంటే. అందులో మనం ఇంకోటి చేసుకుందాం రొట్టె. మనం మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోండి, చేసుకోవచ్చు అండి. బాగుంటాయి, టేస్ట్ కూడా, హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి రొట్టె, బాగా కాలింది. ఇంకోటి చేస్తాం. చేసి పెట్టాను, కాలుద్దాం ఇప్పుడు. అది కూడా వేసి చూపిస్తాం. ఆయిల్ వేసుకున్నా ఒక స్పూను. మనం వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండిలు రొట్టె మెరిగిపోదండి. ఇంకోటి కూడా చేశానండి, ఇది కూడా వేసాను. ఒకసారి తిప్పి చూద్దాం. ఒకవైపు కాలిపోయింది, కొంచెం ఆయిల్ వేసాను. రెండు వైపులు బాగా కాలుద్దాం.
రెడీ అయిపోయినాయండి. ఎంతో హెల్దీ అండ్ ఎంతో టేస్టీ రాగి రొట్టెలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా టేస్టీ అండి. పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.